కైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చిత్తూరు జిల్లా వికోటలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అటు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. సంబంధించి మధ్యలో వచ్చిన డిఎస్పీ కూడా గాయపడ్డట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. దీనికి పోలీసులకి ఫిర్యాదు చేశారు. కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమణ, థ్యాంక్ యూ నవ్య. ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి వీకోటలో నిన్న చిన్నపాటి గొడవ ఒక ఊరి మొత్తాన్ని కూడా అకలాపతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక ఊరిలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అవుతుంది. వీకోటలో రెండు కుటుంబాల మధ్య అంటే క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ముస్లిం సంబంధించిన వారికి బాలు పక్కనింటిలో వారి పొలం పడడం, వారికి ఒకరికి ఒకరు మహిళలు కొట్లాడుకోవడం, ఈ మహిళలు కొట్లాడుకోవడంతో కూడా ఊరంతా కూడా ఊరిలో రెండు వర్గాలుగా ఏర్పడి హిందువులకు ముస్లింలకు మధ్య గొడవ తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం అంతా కూడా రాత్రి అంతా కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరగడం, ఇరు వర్గాల వారికి కత్తులతో దాడి చేసుకోవడంతో కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి, వీటన్నింటినీ కూడా సద్దుమణిగించడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ చేరుకున్న సమయంలోనే డిఎస్పీ తలకు కూడా బలమైన గాయం తగలడం జరిగింది. ఆయన పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాత్రి మొత్తం కూడా వీకోట మొత్తం కూడా కర్ఫ్యూ పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఎత్తున పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎవరు కూడా వీకోటలోనికి కొత్త వ్యక్తులు ఎవరు రానియకుండా కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి అంతా కూడా ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకుందని నేను చెప్పుకోవచ్చు. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు హిందూ ముస్లింస్ల మధ్య గొడవగా కూడా చిత్రీకరించబడిందని నేను కూడా చెప్పొచ్చు. చిన్నపిల్లలు ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఘటనకు ఒక ఊరి మొత్తం కూడా ఈ విధంగా గొడవలు జరగడం తీవ్ర కలకలం రేగుతుందని నేను చెప్పుకోవచ్చు. వీకోట మొత్తం కూడా ఇప్పుడు పోలీసు కబంధాల హస్తాలతో పోలీసులు